ఆరోగ్యాభిలాషులందరికి నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మనము పలావులు చేసుకున్న, స్పెషల్ కర్రీస్ చేసుకున్న కమ్మదానం కోసం మామూలు పాల బదులుగా కొబ్బరి పాలు వాడుతూ ఉంటాం. పచ్చి కొబ్బరి అంటే అతి కమ్మనైన పదార్థం. ఆ కొబ్బరిలో ఉండే పాలని తీసుకుని ఆ పాలని వంటల్లో కానీ స్వీట్స్లో కానీ కొన్ని స్పెషల్ ఐటమ్స్లో కానీ వాడితే రుచికి రుచి, కమ్మదనం మంచి బలం. 100 గ్రాముల పచ్చి కొబ్బరి తురుమండి 444 క్యాలరీలు ఉంటాయన్నమాట. మరి అలాంటి పచ్చి కొబ్బరిలోని పాలుని మనం ఎలా తీసుకోవాలో ముందు చూద్దాం, దాన్ని ఎలా వాడుకోవాలో ఆ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొబ్బరి పాలు తీయటానికి మాత్రం కొబ్బరి ఇట్లా తురుముకుని కొబ్బరి పాలు తీసినప్పుడు కొంచెం బాగా సులువుగా వస్తాయి అన్నమాట. కొంతమందికి తురిమే సదుపాయం లేనప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఇట్లా ముక్క చెక్కలకు తురుమయ్యేటట్టు ముందు చేసుకోవాలి. ఆ తర్వాత పాలు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం కొబ్బరి తురిమాం కదా, ఇలా తురిమిన పచ్చి కొబ్బరి తురుము 444 క్యాలరీలు అంటే మాంసం కంటే 4 రెట్లు బలం ఎక్కువ అన్నమాట ఈ కొబ్బరి తురుము. ఇలాంటి కొబ్బరి తురుముని మనం మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా మెత్తగా నలిగేటట్లు 4 నుంచి 5 నిమిషాల సేపు మీరు తిప్పవలసి ఉంటుంది. ఎందుచేతనంటే కొబ్బరిలో ఉండే పాలన్నీ బయటికి రావాలి కదా, అందుకు మెత్తగా నలగాలంటే అంత సమయం తీసుకుంటుంది అన్నమాట. బాగా నలిగిన తర్వాత మంచి కాటన్ క్లాత్ పరిశుభ్రంగా ఉన్నదాన్ని ఒకదాన్ని తీసుకుని అందులో ఈ నలిగిన పేస్టుని వేసేసి ఫిల్టర్ చేస్తాం. అట్లా పట్టుకుని మనం అడుగు భాగానికి చక్కగా కొబ్బరి పాలన్నీ స్వచ్ఛంగా వచ్చేస్తాయి అన్నమాట. కొబ్బరి లోపల ఉండే పిప్పంతా కూడా పైన సంచిలో ఆగిపోతుంది. చూశారు కదా అడుగునొచ్చిన కొబ్బరి పాలు అట్లా మామూలు పాల వలె తెల్లగా ఉంటాయి. ఇలా వట్టి పాలను కూడా త్రాగొచ్చు కానీ వెగటగా అనిపిస్తాయి అన్నమాట. చూశారు కదా కొబ్బరి పాలు చేసుకోవడం కొంచెం శ్రమనే తప్ప మామూలు గేదె పాలతో పోలిస్తేనండి కొబ్బరి పాలే చవకండి ఈ రోజుల్లో. అంచేత మీకు దగ్గరలో ఎక్కడన్నా గుడి అందుబాటులో ఉంటే పంతులు గారి ఖాతా పెట్టుకోండి, కాస్త 5-6 రూపాయలు ఒక చెప్పు వచ్చేస్తుంది. అలా 2 చెప్పలు తెచ్చుకుని కొబ్బరి పాలు తీసుకుంటే వంటల్లో ప్రతినిత్యం పోసేసుకోవచ్చు మామూలు పాల బదులుగా. చంటి పిల్లలకి అన్నం వండేటప్పుడండి 1 సంవత్సరం వయసు పిల్లల నుంచి పెడుతుంటాం కదా, వాళ్ళకి రోజన్ని కొబ్బరి పాలు ఒక ఆకుకూర జ్యూసేసి నీళ్లు పోసి రవ్వ కానీ అన్నం కానీ ఉడికించకుండా కొబ్బరి పాలు ఆకుకూర జ్యూస్తే ఇట్లా ఉడికించవచ్చు. అట్లాగే ఈ కొబ్బరి పాలని ముఖ్యంగా మనందరం కూడా నిలవ ఉంచితే ఉండవండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని వంటల్లో పోసుకోవాలి. మెయిన్గా తెలివితేటలకి మేధాశక్తికి కొబ్బరి పెట్టింది పేరు. కొంతమంది కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని భయపడుతుంటారే, కొబ్బరి 0 కొలెస్ట్రాల్. అంచేత పిల్లలకి చాలా మంచిది కాబట్టి తెలివితేటలకి మేధాశక్తికి వంటల్లో తరచూ కొబ్బరి పాలను ఎక్కువగా వాడండి. పిల్లలకి కావాలంటే కొంత మామూలు పాల బదులు కొబ్బరి పాలను కూడా ఏదైనా కొంచెం మామూలు పాలు కలిపి ఇవ్వండి. ఏ రకంగానే కొబ్బరి పాలు వాడవచ్చు. ఇంట్లో ముసలివారికి కూడా మామూలు పాలు ఒక కప్పు, కొబ్బరి పాలు ఇంకొక కప్పు కలిపిస్తే భలే బలం అన్నమాట. అంచేత 30 కాయలు వాడుకోవాలి. బాగా నల్లగా పేడుండి నీళ్ళు అసలు లేని కాయలు అయితే ఎండిపోయి కొబ్బరి పాలు సరిగా రావన్నమాట. నీళ్లు 3 వంతులు ఇట్లా ఊపినప్పుడు 3 వంతుల నీళ్లు ఉండే కొబ్బరి కాయలు మనం కొనుక్కోవాలన్నమాట. 30 కాయ అంటారు. అలాంటి కొబ్బరిని చిప్పలు కొట్టిన తర్వాత తురిమేసి దాన్ని ఇట్లా పాలుగా తీసుకుని లేదా తురిమిన తురుమని వంటల్లో కూడా ఎప్పుడన్నా ఎక్కువగా వాడుకుంటే మనందరికీ చాలా మంచిది. కాబట్టి ఇలాంటి విషయాలు మన ఫాలోవర్స్ అందరికీ తెలియాలని ఈరోజు స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం జరిగింది. మనందరం ఉపయోగించుకుందామని ఆశిస్తూ నమస్కారం.